నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత సెలబ్రిటీస్ అభిమానులకు మరింత చేరువే అవకాశం దొరికింది తమకు సంబంధించిన ప్రతి అప్డేట్ను పంచుకోవడంతో పాటు పండుగ సమయాల్లో విష్ చేయడం పరిపాటిగా మారిపోయింది అయితే ఒక్కోసారి ఇలాంటి సమయాల్లో పోస్టులు ఫ్యాన్స్ను ఆకట్టుకున్నా హేటర్స్ నుంచి మాత్రం అదే స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తోంది టీమిండియా సీనియర్ ప్రొఫెసర్ మహ్మద్ షమీకి ఇటీవల ఇలాంటి చేదు అనుభవం ఒకటి ఎదురైంది విజయదశమి సందర్భంగా రాముడు మీకు సకల సంతోషాలు ప్రసాదించాలని విజయాలివ్వాలని కోరుకుంటున్నా మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలని షమీ ట్వీట్ చేశాడు ఇందుకు స్పందించిన నెటిజన్లు కొంతమంది ధన్యవాదాలు షమీభాయ్ మీకు కూడా పండుగ శుభాకాంక్షలని సంతోషం వ్యక్తం చేయగా మరికొందరు మాత్రం అతన్ని దారుణంగా ట్రోల్ చేస్తూ విద్వేషపు కామెంట్స్ చేశారు ఈ విషయంపై తాజాగా స్పందించిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ షమీకి అండగా నిలబడ్డారు దసరా అనేది దేశవ్యాప్తంగా అందరూ కలిసి చేసుకునే పండుగ భారత క్రికెటర్స్ కూడా అంతా కలిసి పండుగగా జరుపుకుంటారు మహ్మద్ షమీ ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటే తప్పేంటి అతన్ని తప్పుపడుతున్న వారికి అందరూ కలిసి ఉండటం ఇష్టం లేనట్లు అనిపిస్తోంది ఏదేమైనా దేశమంతా అన్ని పండుగలు కలిసి జరుపుకోవాలి అంతా కలిసి ఉండాలని అనురాగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాతో స్వదేశంలో సిరీస్కు షమి ఎంపికైన కరోనా బారిన పడిన కారణంగా జట్టుకు దూరమయ్యాడు ఇక కప్ ట్వంటీ ట్వంటీ టూ టోర్నీ నేపథ్యంలో స్టాండ్ బై ఆటగాడిగా అతడికి అవకాశం దక్కింది అయితే ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరం కావడంతో షమి అతడి స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది